తెలంగాణ ఉద్యమ సందర్భంగా ఆర్టీసీ కార్మికులు టిఆర్ఎస్ అనుబంధ విభాగంగా లేదా టిఆర్ఎస్ పార్టీ పరోక్షంగా మద్దతు ఇవ్వడం తోటి తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఆనాడు మీ అధికారిక సంఘంగా ఎన్నికైనప్పుడు ఆ సంఘం అధ్యక్షుడు అశ్వత్థామరెడ్డి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసినప్పుడు ఒక మాట చెప్పిండు, ఇవాళ తెలంగాణ రాష్ట్రం రావడానికి తెలంగాణ ఒక్కటే అడుగున్నది, ఆర్టీసీ కార్మికులందరూ కలిసి కట్టుగా తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఎన్నుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మీకు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులతో సమానంగా జీత పత్రాలు ఇస్తా అని చెప్పిన సన్నాసి నిన్న మొన్న నేను చూస్తున్నా పువ్వాడ అజయ్, తలమాసిన శ్రీనివాస్ యాదవ్, పూసలు వెళ్ళి కూడా సిగ్గుపడే పూసలు వెళ్ళి కూడా చూస్తే ఎర్రపల్లిని చూస్తే సిగ్గుపడే ఎర్రబల్లి దయాకర మాటలు చూస్తుంటే మా ముఖ్యమంత్రి ఎప్పుడన్నా మీ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకుంటా అని చెప్పిందా, ఎక్కడున్నదో చూపించమని అడుగుతున్నా అని అన్నాడు నిన్న ఎర్రబల్లి. ఇవాళ నేను 2017లో ఎర్రబల్లి దయాకరావు అదే శాసనసభలో కార్మికుల సమస్య వచ్చినప్పుడు శాసనసభ ముందలో మాట్లాడిన ఆధారాలు ఇవాళ ఎర్రబల్లి దయాకరావు గారికి నేను చూపించదలుచుకున్నా. ఈ కార్మికులు కష్టపడి సంవత్సరానికి 80,000 గంటలు పనిచేసి కోట్ల మంది తెలంగాణ ప్రజలకు రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేసే ఈ కార్మికుల పట్ల కనికరం చూపించు, ఎందుకు కషాయోడి లాగా వ్యవహరిస్తున్నావు, ఇవాళ వీళ్ళను ప్రభుత్వంలో విలీనం చేసుకోమని ఆనాడు డిమాండ్ చేసినావు కదా ఎర్రబల్లి దయాకరావు, కొంచెమన్నా సిగ్గుందా? పొద్దుగాల లేచినప్పుడు నీకు అన్నమే పెడుతుందా ఇంట్లో, లేకపోతే గడ్డేమన్నా పెడుతుందా? ఈ ఉప్పల్లో ఉండే ఉప్పల్ కళాంలో పోసిన గడ్డి మూజీలో ఉన్న గడ్డేమన్నా పెడుతుందా నీకు అన్న పెడుతున్నా? 2015 తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగుదేశం శాసనసభాపక్ష నాయకుడుగా నువ్వు ఆనాడు మాట్లాడింది మర్చిపోయినవా ఎర్రబల్లి అని నేను అడుగుతున్నా. ఇవాళ ఈ దత్తమ్మ దయాకర్ లాంటోడు, ఇవాళ పువ్వాడ అజయ్ లాంటోడు, ఎక్కడో ఆలుగడ్డలు అమ్ముకునే శ్రీనివాస్ యాదవ్ లాంటోడు ఇవాళ ఆర్టీసీ కార్మికుల గురించి మాట్లాడుతూ ఈ సన్నాసులే కదా ఆనాడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం విద్యార్థులు కదం తొక్కినప్పుడు కార్మికులందరూ కదం కదం కలిపినప్పుడు తెలంగాణకు వ్యతిరేకంగా తెలంగాణకు రాకుండా అడ్డం పడ్డందుకే కదా ఈ సన్నాసుల మాటల వల్లనే ఆనాడు విద్యార్థులు భావోద్వేగానికి లోనయ్యి 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలకు ఈ సన్నాసులు కారణం కాదా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. ఆనాడు రెచ్చగొట్టే విధంగా తెలంగాణ వద్దనే విధంగా తెలంగాణ వస్తే అడ్డం పడతామన్నట్టుగా మాట్లాడిన పువ్వాడ అజయ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబల్లి దయాకరావు ఆనాడు విద్యార్థుల చావులకు కారణమైంది. మొన్న ఇంటర్మీడియట్ విద్యార్థుల పరీక్షల ఫలితాలలో ఈ అసమర్థ ప్రభుత్వం వల్ల ఇట్లాంటి సన్నాసులు మంత్రులు అవ్వడం వల్ల పరీక్షల ఫలితాలు సక్రమంగా ఇవ్వకపోవడం వల్ల చాలామంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకున్నారు. ఇవాళ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోమని ప్రభుత్వాన్ని 5 సంవత్సరాలుగా అడిగిందే అడిగి అడిగిందే అడిగి ఎక్కిన గడప ఎక్కకుండా మళ్ళా మళ్ళా మీకు దండాలు పెట్టి ఆనాడు మీరు జేఏసీలు పెడితే జెండాలు కట్టి త్వరగారు వస్తే దండాలు పెట్టిన కార్మికులు మీ దగ్గరకు వచ్చి మా సమస్యలు పరిష్కరించమని అడిగిన మాట వాస్తవం కాదా అని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని నేను అడుగుతున్నా. మీరు పట్టించుకోకపోవడం వల్ల కార్మిక చట్టాల ప్రకారం నియమ నిబంధనల ప్రకారం ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చి ప్రభుత్వంతో చర్చలకు పట్టుబడితే
35 రోజుల తర్వాత చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఇవాళ ఈ కార్మిక సోదరులు సమ్మె కూర్చుంటే ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటాడు సెల్ఫ్ డిస్ట్రిక్ట్. అసలు రాజ్యాంగంలో ఎక్కడ నా పదం ఉందా? నేను అడుగుతున్న రాజ్యాంగంలో ఎక్కడ నా సెల్ఫ్ డిస్మిస్ అనే పదం ఉందా? ఇవాళ నువ్వు కార్మిక మంత్రి, కేంద్ర కార్మిక మంత్రిగా చేసినావు, నీకు చట్టం తెలియదా? పోనీ నీకు చట్టం తెలియదనుకున్నప్పుడు ఒకవేళ నువ్వు మాట్లాడినప్పుడు మందేసి ఉంటే ఇట్లాంటి మాటలు మాట్లాడినప్పుడు నువ్వు మందేసి ఉంటే మందు దిగినాక నీ అధికారులను అడిగితే చెప్పరా? కార్మికులు చట్టబద్ధంగా సమ్మె చేస్తున్నారు. ఈ ఆడబిడ్డలు ఉప్పాలు పరిచయం ముందర ఉత్తరాల నుంచి మిగతా మధ్యాహ్నం వరకు ఎర్ర చెండల చెమటలు కాస్తున్నా కూర్చున్నారంటే వాళ్ళ బతుకులు ఎట్లా నువ్వు ఆగం చేస్తున్నావు, నీకు అర్థమైతలేదా అని చెప్పి నేను రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతున్నా. ఇవాళ ఈ ఆడబిడ్డలను కొద్దిగాల పడికి పిల్లల్ని పంపించుకోవాల్సిన వాళ్ళు, పిల్లల ఫీజులు కట్టుకోవాల్సిన వాళ్ళు ఇవాళ రూపాయి రూపాయి జమేసుకొని చిట్టి కట్టో చిన్నదో పెద్దదో ప్లాట్ కొనుక్కొని ఇల్లు కట్టుకోవాల్సిన కార్మికులు ఇవాళ జీతాలు లేక దసరా పండుగ చేసుకోక పండుగ నాడు ఉపవాసం పండే పరిస్థితి ఆడబిడ్డలకు వచ్చిందంటే వీళ్ళ ఉసురు నీకు నలగకుండా పోతాయి. ఇంతమంది ఆడబిడ్డలను, 50,000 కుటుంబాలను దసరా పండుగ నాడు ఉపవాసం పండబెట్టినావు కదా, నువ్వు మాత్రం ప్రగతి భవన్ లో విలాసవంతమైన జీవితంతో గొర్రె పొట్టేళ్ళను కోసుకొని నువ్వు నీ కుటుంబం దావతు చేసుకొని ఫారెన్స్ కాచు సీజల కొద్ది బుద్ధిల ఇవాళ ఊటపోతుందా వీళ్ళ కంఠశోస, వీళ్ళ కడుపు కోత అని నేను అడుగుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. కాబట్టి మిత్రులారా, ఇవాళ కేసీఆర్ ఒక్కటే అనుకున్నాడు, ఇక మళ్ళీ వచ్చేది లేదు, మళ్ళీ అధికారంలో ఉండేది లేదు, అందిన కాడికి దోసుకోవాలని పెట్టుకున్నాడు. ఇవాళ ఎంత వస్తే అంత, చేతికి దొరికినంత, గుడికాడికి దొంగోడు వస్తే గుడి ముందలు చెప్పే లాభం అనుకుంటాడు. ఇవాళ ఆర్టీసీని ఎందుకు ఇవాళ రెచ్చగొడుతున్నాడు? కార్మికుల్ని తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. ఇవాళ తెలంగాణ ప్రజలందరికీ కష్టాలు వచ్చినాయి, బస్సులు లేకపోవడం వల్ల పేదోడు పోలేకపోతుండు, పేదోళ్ళ కష్టాలు నీకు కల్పిస్తలేవా అని కార్మికులను అడుగుతుడు, ప్రతిపక్షాలను అడుగుతుడు. నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి, 9 రోజుల నుంచి పేదోళ్ళ ప్రయాణానికి అవసరమైన ఎర్ర బస్సులు ఎక్కడ వంకడ ఆగిపోతే నువ్వెందుకు కార్మికుల నుంచి చర్చలు చేస్తలేవని నేను అడుగుతున్నా. నీకు బుద్ధి జ్ఞానం లేదా? నిన్ను ఎందుకున్నదే, నిన్న కుర్చీలో కూర్చోబెట్టిందే, ఎవరికి కష్టపట్టినా, ఎవరి కాలుకు దెబ్బ నలిగినా, ఎవరికి కడుపు నొప్పి వచ్చినా పిలిచి మాట్లాడి సమస్యల పరిష్కారం కోసమే నీకు సచివాలయం ఇచ్చింది, నిన్ను ముఖ్యమంత్రిని చేసింది, నీకు గద్దె నెక్కించింది తెలంగాణ ప్రజలు ఇందుకోసమే కాదా అని నేను అడుగుతున్నాను. ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కార్మిక సంఘాలను పిలిచి మాట్లాడాల్సిన ముఖ్యమంత్రి గారు, బాధ్యత రహితంగా ఇవాళ నేను మాట్లాడనుకోండి, మీ ఇష్టం వచ్చింది చేసుకోకూడదు అనడం వల్లనే కదా 9 మంది కార్మికులు ఇవాళ ఖాళీ చచ్చిపోయింది. ఇవాళ కనీసం కాకి చచ్చిపోతే 10 కాకులు దాని చుట్టూ తేరి సంఘీభావం తెలుపుతావయ్యా. ఇవాళ కార్మికులు చచ్చిపోతే ఒక్కడన్నా 50,000 కార్మికుల ఓటు చేపించుకొని వాళ్ళ కుటుంబాలతో ఓటు చేపించుకొని గద్దెనెక్కిన సన్నాసులారా ఒక్క టీఆర్ఎస్ అన్న కార్మికుల దగ్గరకు వచ్చిందా అని నేను అడుగుతున్నా. ఒక్క మంత్రన్న చివరికి శ్రీనివాస్ రెడ్డి దవాఖాన ఖాళీ చేస్తే ఆసుపత్రుల బిల్లులు కూడా ప్రభుత్వం కట్టడానికి సిద్ధంగా లేదంటే నేను చెప్పొచ్చిన హాస్పిటల్ వాళ్ళు అవసరమైతే ఎంతైనా నేను గట్ట ఒక్క రూపాయి కూడా కుటుంబం. నిన్నటి నిన్న సురేందర్ గౌడ్ మీలో ఒక కార్మికుడు ఆర్టీసీ కండక్టర్ బిడ్డ పెళ్లికి లోన్ తీసుకున్నాడంట, ఈఎంఐ చెక్ బౌన్స్ అయింది బ్యాంకు నుంచి వచ్చింది, ఇక్కడ చూసి సన్నాసుడు ఉద్యోగం పోయిందంటాడు, అక్కడ చూస్తే బ్యాంకు కూడా చెక్ బౌన్స్ అయింది అంటాడు, ఏం చేయాలనో తెలియక ఊరేసుకొని చచ్చిపోయింది. అసలు మానవత్వం ఈ ప్రభుత్వానికి ఏమన్నా ఉన్నదా అని నేను అడుగుతున్నా. మానవత్వం ఉన్నాడు ఎవడన్నా కళ్ళ ముందరా 46 ఏళ్ళ ఒక కుటుంబ పెద్ద, కుటుంబంకు పెద్దది కానీ ఒక సురేందర్ గౌడ్, ఒక శ్రీనివాస్ రెడ్డి ఇలా ఇంతమంది కార్మికులు 9 మంది కార్మికులను పొట్టన పెట్టుకుంటే కనీసం ఈ ప్రభుత్వానికి చీమ గుట్టినట్టన్నా లేదా అంటే ఏందో పరిస్థితి ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇవాళ ర్యాలీలో కూడా కొమరయ్య అనే కార్మికుడు చచ్చిపోయిందని పక్కన మా సోదరి మాకు చెప్తుంది.
అసలు ఎట్లా అర్థం చేసుకోవాలి ప్రభుత్వాన్ని అని నేను అడుగుతున్నా. ఈ ప్రభుత్వం ఎందుకు ఇంత దుర్మార్గంగా, ఎందుకు కేసీఆర్ ఆనాడు ఉద్యమం పేరిట నిన్న బోర్డు ఇంటర్మీడియట్ విద్యార్థులను ఇవాళ కార్మికులను పొట్టను పెట్టుకుంటుండంటే ఈ మనిషి ఏమైనా నరమాంస భక్షకుడిగా తయారైందా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ నేను అడుగుతున్నా, పదే పదే ఆర్టీసీ నష్టాలలో ఉన్నది కాబట్టి ప్రైవేట్ పరం చేస్తామని, మిత్రులారా వినాలి, పాత్రికేయ మిత్రులు ఎందుకో రాస్తలేరు. మూడు రోజుల నుంచి నేను చెప్తున్నా, నేను ఇదే రాయాలి. అయ్యా ఇవాళ ఏరోప్లేన్లు నడిపే ఏరోప్లేన్లలో పోసే పెట్రోల్కు వ్యాటు 1% ఉంది. విమానాలలో జిఎంఆర్ సంస్థ కేసీఆర్ ప్రసన్నం చేసుకున్నందుకు ఇవాళ 34% వ్యాటు వసూలు చేయాల్సిన విమానాలలో పోసే పెట్రోల్కు 1% వ్యాటు వసూలు చేస్తారు. పేదోడు, కూలోడు, ఉపాధి హామీ పనోడు, పేద కార్మికులు తిరిగే ఎర్ర బస్సులో వచ్చే డీజిల్కు 27.5% వ్యాట్ వసూలు చేస్తుడు. ఇది న్యాయమా అని నేను అడుగుతున్నా. విమానాలలో తిరిగే ధనవంతులకు, శ్రీమంతులకు, జిఎంఆర్ సంస్థలకేమో పెట్రోల్కు 1% వ్యాట్ వసూలు చేస్తావు, పేదోడు తిరిగే ఎర్ర బస్సులో వచ్చే డీజిల్కు మాత్రం 27.5% ఇవాళ వ్యాట్ వసూలు చేస్తుడు. ఈ 27.5% వసూలు చేసినందుకు సంవత్సరానికి 700 కోట్ల రూపాయలు ఇవాళ ఆర్టీసీ మీద అదనపు భారం పడుతుంది. అదేవిధంగా ఈ కార్మికులు ఉపయోగించే స్పేర్ పార్ట్స్ మీద అదనంగా వసూలు చేస్తున్న పన్ను వల్ల 150 కోట్ల రూపాయల నష్టం ఆర్టీసీకి వస్తుంది. ఇదే కాకుండా విద్యార్థులకు, మాజీ సైనికులకు, అదేవిధంగా వికలాంగులకు, మా పాత్రికేయ మిత్రులకు, ఇట్లా 18 తరహాలకు సంబంధించిన వ్యక్తులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా బస్ పాస్ ప్రకటించింది ఓట్ల కోసం. ఇవాళ బస్ పాస్ ఏమో వాడిచ్చుడు ఉచితమని, మోసక తిరిగేదేమో ఆర్టీసీ కార్మికుడు. ప్రతి సంవత్సరం 750 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించాలి. 3 ఏళ్ల నుంచి 2200 కోట్ల రూపాయల బుడ్డ పైస కూడా ఆర్టీసీకి ఉచిత బస్ పాసుల బిల్లుల చెల్లింపులు రాష్ట్ర ప్రభుత్వం చేయలే. 700 కోట్ల రూపాయలు డీజిల్ మీద, 150 కోట్ల రూపాయలు స్పేర్ పార్ట్స్ మీద, 750 కోట్ల రూపాయలు బస్ పాసుల మీద సంవత్సరానికి 1600-1700 కోట్ల రూపాయలు ఇవాళ ఆర్టీసీకి చెల్లించాల్సిన సొమ్ములు కేసీఆర్ 3 ఏళ్ల నుంచి చెల్లించకపోవడం వల్ల ఇవాళ ఆర్టీసీ నష్టాల పాట వచ్చింది. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నాడు 1400 కోట్లు నష్టం వస్తుందని. 1600-1700 కోట్లు నువ్వు ఇవ్వాల్సింది ఇస్తే 200-300 కోట్ల రూపాయల లాభాలతో వాళ్ళు ఉంటారు. ఎవరి దగ్గర చేయి దాపాల్సిన పండుగ వాళ్ళ కంపెనీ వాళ్ళు నడుపుకుంటారు, లాభాలు ఉంటారు, పండుగ వస్తే బోనస్లు ఇచ్చుకుంటారు. ఈ సర్వ దరిద్రానికి నువ్వు కారణం కాదా అని చెప్పి నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతున్నా. అదేవిధంగా వీళ్ళ పెన్షన్ డబ్బులు, వీళ్ళ సిపిఎస్ డబ్బులు వీళ్ళు దాచుకుంటే ప్రావిడెంట్ ఫండ్ కట్టకుండా దాదాపుగా 2500 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ సొమ్మును దొంగిలించి ఇవాళ తప్పుడు విధానాలతోని రాష్ట్ర ప్రభుత్వం వాడుకున్నది. ఈ సొమ్ము ఏమని అపసొమ్ము అని నేను అడుగుతున్నా. ఇవాళ కార్మికుల సొమ్ము కొల్లగొట్టింది నువ్వు. ఇది పక్కన పెట్టి ఇవాళ ఆర్టీసీ ఆస్తుల విలువ 5000 కోట్లైనా సన్నాసోడు అంటాడు పువ్వాడు అజయ్. మరి అది తెలుగుని మాట్లాడుతుండవు, తెలుగు లేకుండా మాట్లాడుతుండవు. అయితే ఇవాళ ఈ రాష్ట్రంలో ఇన్ని ఆస్తులు ఉన్నాయి. ఈ ఉప్పల్ డిపో ఎంత పెద్దదో చూసారు కదా. ఇవాళ ఇది పక్కన పెట్టుంది హన్మకొండల ఈ టైర్ల రీట్రేడింగ్ కంపెనీని మూసేపించి టీఆర్ఎస్ ఎంపీకి 4 ఎకరాల భూమి కట్టబెట్టారు. 100 కోట్ల రూపాయల ఆస్తి 5 లక్షల రూపాయల లీజ్కి ఇచ్చారు. ఆర్మూర్లో జీవన్ రెడ్డికి ఇచ్చారు. కరీంనగర్లో వినోదరావుకి ఇచ్చారు. దాదాపుగా 150 పెట్రోల్ బంకుల కోసం మీ విలువైన ఆస్తులను కేసీఆర్ చుట్టాలు కొనగొట్టారు. ఇవాళ దాదాపుగా ఈ రోజున్న రియల్ ఎస్టేట్ విలువల ప్రకారం మీ ఆస్తులు అంచనా వేస్తే 100 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్న ఆర్టీసీ ఇవాళ ప్రైవేట్ పరం చేసి ఆ ఆస్తులు కొనగొట్టడానికి కేసీఆర్ కుట్ర చేస్తుండ్రు.
ఇవాళ దక్కన్ క్రానికల్ పేపర్లో రాశారు, నిన్న మన ఆర్టీసీకి ఎలక్ట్రిక్ బస్సులు కొంటున్నాయి. ఎలక్ట్రిక్ బస్సులు కొంటే 2 కోట్ల రూపాయలు బస్సు కొంటే 50% కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. 340 బస్సులు కొనడానికి దాదాపుగా 40 బస్సులు కొన్నారు, ఇంకొక 340 బస్సులు కొనడానికి లెక్క పెట్టారు. మొత్తం 2100 బస్సులు కొనడానికి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ప్రతి బస్సుకు 1 కోటి రూపాయలు సబ్సిడీ.